ఈరోజు నేను చదవబోయే కథ పేరు ఎందుకు పారేస్తాను నాన్న. రచయిత చాగంటి సోమయాజులు. భారతి మాసపత్రిక 1944 మే నెలలో తొలిసారిగా ప్రచురించబడింది. చెల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్తున్నాడు. వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మనమని డబ్బులు ఇచ్చాడు. కృష్ణుడు వీధి ముఖం చూడకుండా మొగుడు చచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూర్చుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మనమని పురమాయించాడు. హై స్కూల్ దాటి చుట్టల దుకాణానికి వెళ్ళాలి. మాస్టర్లు, తోటి విద్యార్థులు అక్కడ ఉంటారు. కృష్ణుడికి రోడ్డెక్కడమే నామోషిగా ఉంది. బడి పక్క నుంచి ఎలాగ వెళ్ళడం అని గింజుకుంటూ బయలుదేరాడు. ఉదయం 8 గంటలు కావస్తుంది. బడి పెట్టే వేళ. వీధి చివరి నుంచే బడిగోల సముద్రపు ఘోషలాగా వినపడుతున్నది. బడి పక్క నుంచి వెళ్ళక తప్పదు, రాక తప్పదు. బడి కనపడగానే కృష్ణుడికి బెంగ పట్టుకుంది. హై స్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లు, విద్యార్థులతో విద్యార్థినులతో చూడసొంపుగా ఉంది. రోడ్డు వారుగా కృష్ణుడు తలంచుకుని పరిగెట్టాడు. కృష్ణ అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడికి తిరిగి చూడక తప్పింది కాదు. నరసింహం పరిగెట్టుకొచ్చి వాడి భుజం మీద చెయ్యి వేసి, ఏంరా నువ్వు బళ్ళోకి రావటం లేదు అని అడిగాడు. సోమవారం చేరుతాను అని కృష్ణుడు చెప్పాడు. పుస్తకాలు కొన్నావా? ఇంకా లేదు. వేగరం కొనుక్కో, మళ్ళీ అయిపోతాయి. ఎక్సర్సైజ్ పుస్తకాలు షాపుల్లో కొనకే, స్టోర్స్లో చవగ్గా ఉన్నాయి. ధరలు నీ దారుణంగా పెరిగిపోయాయిరా. నరసింహం డబుల్ కప్స్ చొక్క, హనావా ప్యాంటు జోళ్ళు తొడుక్కొని నీటుగా ఉన్నాడు. కృష్ణుడికున్న బట్టలన్నీ 2 నిక్కర్లు, 2 చొక్కాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కర్కి పోస్ట్ ఆఫీస్ ఉంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే వాళ్ళమ్మ ఎత్తి కొడితే చెయ్యి బుట్టలాగా లేచిపోయింది. రేవుకో జతే. కృష్ణుడు ప్యాంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవలేదు. ప్యాంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది, బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువ అవుతుందని వాడికి తెలుసు. మరి 2 జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళ వెళ్ళా పడ్డాడు, ఏడ్చుకున్నాడు. ప్రయోజనం లేకపోయింది. నరసింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనపడ్డాది. ఏం పుస్తకం రాది అని అడిగాడు. ఇంగ్లీష్ పుస్తకం, నేను అన్ని పుస్తకాలు కొనేశాను, జాగ్రఫీ పుస్తకం కొనలేదు, చూడు పుస్తకం అని ఇచ్చాడు. కృష్ణుడు పేజీలు తిరిగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకొచ్చింది. కృష్ణుడు పుస్తకంలోకి ముఖం పెట్టి వాసన చూశాడు. కొత్త పుస్తకం వాసన బాగుంటుంది కదరా అన్నాడు నరసింహం. కమ్మగా ఉంటుంది, నాకెంతో ఇష్టం అన్నాడు కృష్ణుడు. నీకు ఇంగ్లీష్లో 1st మార్కు రాలేదు కదరా? 4 మార్కుల్లో పోయింది. ఎవరికొచ్చిందిరా? శకుంతల కొట్టేసింది. నిజమే, నేను నమ్మలేదు. దానికి ఎన్నొచ్చాయి? నాకు 64, దానికి 68. ఆడపిల్లని మాస్టర్ వేసేసి ఉంటాడు. నీ మొహం అది తెలివైంది. తస్సా చెక్క, ఆడపిల్లలు చదివేస్తున్నారు రా. కృష్ణుడు మార్కులు గొడవ తేగానే గొప్పవాడైపోయాడు. తెలివైన వాడు కాబట్టే నలుగురు గౌరవిస్తున్నారు. లేకపోతే వాడి కుళ్ళుగుడ్డలను చూసి అంతా దూరంగా ఉండేవాళ్లే. వాడికి బడి పక్కన నిలబడ్డం, బడికెళ్తున్న నరసింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది. ఎంచేతంటే కృష్ణుడు బడికెళ్ళి చదువుకునే అవకాశాలు తప్పిపోయాయి. వాళ్ళ నాన్న ఈ ఏడాదికి కృష్ణుడికి చదువు చెప్పించరని నిశ్చయంగా చెప్పేశాడు. ఎక్కడైనా చదువు మానిపించుతారండి, రుణమో పనమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రాడు ఎందుకైనా పనికొస్తాడా? చదువుకునే ఈడులో బడి పాన్పించి ఇంట్లో కూర్చోబెడితే తర్వాత గాడిదలు కాయడానికైనా పనికి రాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వెయ్యండి అని వాళ్ళమ్మ శతపోరి చెప్పుకొస్తున్నది. బళ్ళో వేయగానే సంబరమా, వాడు చదివేది 4th ఫారం, జీతం ఎక్కువ, నెల నెల 5.5 కట్టాలి, తూగలనా? ప్రవేశ పెట్టడానికి పుస్తకాలకే అవుతుంది 25 రూపాయలు, దస్తా కాగితాలు 1 రూపాయి అర్ధన, పెనసల 6 అణాలు, ఎక్కడి నుంచి తేవడం? మొహాన్ని వాడికి లేందే వాడి ప్రారంధం, మన ప్రారంధం. వారం వారం ఎక్కడ లేని డబ్బు బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణం తోక్కొస్తున్నది, మాటలా అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు. తల్లి మాటే నెగ్గుతుందో తండ్రి మాటే నెగ్గుతుందో ఇంకా తేలలేదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడు తల్లిదండ్రులని బాగా ఎరుగు. తల్లి ప్రతి విషయంలోనూ బడబడలాడమే తప్ప ఎప్పుడూ తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకుని నామర్దాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు. కృష్ణుడికి కొత్త పుస్తకం
పేజీలు తిరిగేసిన కొద్దీ గుండెల్లో గాభరా పుట్టింది. చదువుతున్న కుర్రాళ్ళ మీద ఈర్ష, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము, రెండు రెండు లేడికి పాములే అతని బుర్రని కరకరలాడిస్తున్నాయి. కృష్ణ వేగం చేరరా, డివిజన్లు పెట్టేశారు. నేను జే డివిజన్లో పడ్డాను, మన బ్యాచ్ వాళ్ళంతా జే డివిజన్లోనే పడ్డారు అన్నాడు నరసింహం. అమ్మ బాబో, జే డివిజన్ దాకా పిల్లలున్నారా అని ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. జేతో అయిపోలేదు, కే డివిజన్ కూడా ఉన్నది. ఏబిసిడి అని లెక్క పెట్టి 11 డివిజన్లే అన్నాడు కృష్ణుడు. ఒక్క 4th ఫారంలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. కృష్ణుడు అక్కడ నిలబడలేక పుస్తకాన్ని ఇచ్చేసి, నేను చుట్టాలకు వెళ్ళాలి, పోతా అన్నాడు. ఈ బొమ్మ చూసావట్రా అని నరసింహం పాఠాలకి ముందున్న త్రివర్ణ చిత్రాన్ని చూపించాడు. రైతులు జొన్న చేలుకు వస్తున్నారు. జొన్న రేకులను కూడదీసుకుని కట్టుకున్న పిట్టగూడు గుడ్లతోటే జారిపోతున్నది. చేల మీద 2 పిట్టలు ముక్కులు విప్పి ఎగురుతున్నాయి. కోతల వాళ్ళు తలెత్తి పిట్టల్ని చూస్తున్నారు. అది త్రివర్ణ చిత్రం. హై స్కూల్ మొదటి బెల్లు ఖంగు ఖంగుమంటూ దూరంగా ఉన్న పిల్లలందరినీ పిలుస్తున్నది. రోడ్లు, వరండాలు, గదులు విద్యార్థులతో, విద్యార్థినులతో, ఉపాధ్యాయులతో కలకల్లాడుతున్నది. పుస్తకాలు పట్టుకొని సరస్వతీదేవులాగా శకుంతల వచ్చింది. ఆమె చిన్నపిల్ల, 11 సూది ముక్కు, సూదిగడ్డం, 6 పొందికైనటువంటి నోరు కలిగి ముద్దొస్తూ ఉంది. తెలివితేటల తలుకులతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి. కృష్ణ, ఇంగ్లీష్లో 1st మార్క్ నాది అని వస్తూనే ఉడికించింది. ఒక్క ఇంగ్లీష్లోనే కదా నాకు 3 ఫస్ట్ మార్కులు వచ్చాయి, లెక్కల్లో 100 అన్నాడు కృష్ణుడు. ఇంగ్లీష్ ముఖ్యమైనదండి అన్నాడు శకుంత. లెక్కలు అంతకన్నానండి, ఆ మాటకు వస్తే తెలుగు ముఖ్యమండి. తెలుగులో 1st మార్క్ ఎవరిదండి? ఇంగ్లీషే ముఖ్యమండి, ఎవరిని అడుగుతావో అడుగు. తెలుగేనండి, బిఏ వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో మానేసి లెక్కలు అవి తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి. నువ్వు మహా పేపర్ చదివేసావు. నేను ఆంధ్రపత్రిక రోజు చదువుతాను, మా ఇంటి దగ్గర వాళ్ళకు వస్తుంది. 2 బెళ్ళు ఖంగు ఖంగుమని ప్రారంభమైంది. నరసింహానికి శకుంతల మొహం చూడటానికి లజ్జ వేసింది. వాడు చదువు సంధ్యారాణి దద్దమ్మ, వాళ్ళతో పాటు సంభాషించడానికి తాహత్తు లేక తల వాల్చుకొని మౌనవ్రతం పట్టాడు. తన హనావా ప్లాంట్ పంట్లాము ధగధగలాడుతున్నా, కృష్ణుడి కుళ్ళు నిక్కరు కనపడుతున్నా వాడికి తక్కువతనం పట్టుకుంది. 2 బెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపోయాడు. బెల్లయింది, బళ్ళోకి రా అన్నాడు శకుంతల. నేను సోమవారం నుంచి వస్తాను అన్నాడు. 4th ఫారంలో నీ పని చెబుతాను, ఒక్క 1st మార్కు రానివ్వను. ఇంకా అన్ని 1st మార్కులు నీవేలే. ఏమీ లేదు, నువ్వు మా ఇంటికి రావడం మానేసావేంరా, మా అమ్మ నాన్న కృష్ణుడు రాలేదేమా అని రోజూ అంటారు. ఏమీ లేదు, నేను బళ్ళోకి పోవాలి బాబు అని పరిగెట్టింది. శకుంతల అని పిలిచాడు. ఏ అని అడిగింది. ఎందుకు పిలిచాడు? ఆమెతో నిజం చెప్పేసి దుఃఖోపశమనం చేసుకుందిక ఎందుకు పిలిచాడో వాడికే తెలియలేదు. ఏమీ లేదు అన్నాడు. శకుంతల వెళ్ళిపోయింది. ఇద్దరు ఒక 7 వాళ్ళు. క్లాసుకు వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైన వాళ్ళు. ఒకరు నోట్స్ ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళు. పంతంతా చదివేవాళ్ళు. శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది. శకుంతల దస్తూరి కృష్ణుడికి జ్ఞాపకం వచ్చింది. ఆమె దస్తూరి మంచిది కాదు, కొక్కిరి బిక్కిరిగా రాస్తుంది. తనది ముచ్చాల కోవ. శకుంతల బడిలోకి పరిగెడుతూ ఉంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిలబడిపోయాడు. పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది. వరండాలన్నీ ఖాళీ అయిపోయాయి. మాస్టర్లు మాటలు ఉండుండి వినపడుతున్నాయి. వేల కొద్దీ విద్యార్థులు డెస్కుల మీద వాలి కూర్చుని పాఠాలు వింటున్నారు. బడి దగ్గర నుంచి కృష్ణుడు కదలలేకపోయాడు. తన చదువు పోయింది కదా అని కులిమిడిపోతున్నాడు. స్కూరు వలండాలోకి వెళ్ళాడు. నేను కొన్ని నుంచి కదలను అనుకుని స్తంభానికి జారపడ్డాడు. నేను ఇంటికే వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 4 క్లాసు దగ్గర నుంచి బడిలో తాను చదివిన 5 సంగతులు ఒక్కొక్కటే జ్ఞప్తికి వచ్చాయి. 5 క్లాసు చదువుతూ ఉండగా ఒక పిల్లాడు కృష్ణుడి మీదే మాస్టర్తో చాడీలు చెప్పాడు. మాస్టారు నమ్మక అబద్ధాలు చెప్పాడని వాణ్ణే చితక తన్నాడు. 3 ఫారంలో తెలుగు మాస్టారు గాంధారపతి అంటే ఏంటి అని అర్థం చెప్పమన్నాడు. అంతా నేల కేసు చూసి, కప్పు కేసు చూసి ధృతరాష్ట్రుడని చెప్పారు. తానొక్కడే గాంధార దేశపు రాజు అని చెప్పాడు. 2 ఫారం చదువుతూ ఉండగా దసరా తర్వాత ఒక కుర్రాడు బడికి రావడం మానేశాడు. వాడి పేరు రోజు పిలిచి మాస్టారు యాబ్సెంట్ వేస్తూ ఉండేవారు. ఆఖరికి వాడు చదువు మానేశాడని తెలిసింది. ఆ వేళ అటెండెన్స్ రిజిస్టర్లో వాడి పేరు కొట్టేసి మాస్టారు డిస్కంటిన్యూడ్ అని రాసి ఆ ఇంగ్లీష్ మాటకి అర్థం క్లాస్లో చెప్పారు.
నాటి నుండి విష్ణుడు డిస్కంటిన్యూ అన్న మాట అర్థం మర్చిపోలేదు. ఆ పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొంగి పొర్లుకుంటూ వచ్చింది. నేను ఇంటికే వెళ్ళను అని పునర్నిశ్చయించుకున్నాడు. నేను భోజనానికే వెళ్ళను అనుకున్నాడు. అతని మొహం గాలి కొట్టిన కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి కందగడ్డ అయిపోయింది. ముక్కు నీటితో బరువెక్కిపోయింది. ముక్కు ఎగబిల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆనకట్టెలు కట్టి దిగమింగుతూ స్తంభానికి జారబడిపోయాడు. మధ్య పీరియడ్ అయిపోయింది. కృష్ణుడు కదలలేదు. వాళ్ళ నాన్న బజారుకు బయలుదేరాడు. వరండాలో కొడుకుని చూశాడు. ఒరి వెధవా, చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగమారేమే అన్నాడు. చూడు అన్నాడు కృష్ణుడు. ఏమిట్రా చూడ్డం అన్నాడు తండ్రి. పాప కనపడదు. ఏమిట్రా నీ శ్రాద్ధం? నా శ్రాద్ధమే. ఏమిట్రా? వాళ్ళంతా బడికెళ్ళారు. అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనపడ్డాయి. వెర్రి నాగమ్మ అదిరా. కృష్ణుడికి ఆనకట్టలు తగ్గొట్టుకుని దుఃఖం కొట్టుకొచ్చింది. వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాలి. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు. చదువు మానిపించాలని అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకుని దేళ్ళలాడుతున్నావా నాయన? పద ఇంటికి అన్నాడు. నేను రాను. భూమి బద్దలు పోయినంత గట్టిగా అరిచాడు. ఏం చేస్తావురా, గోడకేసి బుర్ర బద్దలు కొట్టుకుంటాను అని ఇంకా గట్టిగా అరిచాడు. అంత పని చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి కౌగులించుకున్నాడు. పద నాయన ఇంటికి అన్నాడు. బడి నాది అని గట్టిగా కేగేశాడు. నీదేనురా బాబు, బడిలోకి తీసుకెళ్ళు మరి. తల తాకట్టు పెట్టుకునేనా వేస్తాను. ఇంటికి పద. ఇప్పుడే వెయ్యి. డబ్బు చూసి వేస్తాను. ఇంటికి వెళ్ళి లేదంటావు. అన్నురా. అయితే పుస్తకాలు ముందు కొను. వెర్రి నాయన, వాటికి మాత్రం డబ్బొద్దు. ఒక్క పుస్తకం కొను. ఏం పుస్తకం కొనమన్నావు? ఇంగ్లీష్ పుస్తకం కొను. కొందాం పద. ఎడవకు నాయన, నేను చచ్చిపోయిన ఎడవకు అన్నాడు తండ్రి. తండ్రి చెయ్యిని చంకలో పెట్టుకుని గిలగిల కొట్టుకుని ఏడుస్తూ బడిలో స్టోర్స్కి తోవ తీశాడు. తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు. చుట్టలు మానేద్దాం అనుకున్నాడు. ఎంత మానుదాం అనుకున్నా మానలేకపోతున్నాడు. చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుంది. ఇంకో విధంగా పాలుపోలేదు. ఇందాక చుట్టలకి ఇచ్చిన డబ్బులు ఉన్నాయా పారేశావా అని అడిగాడు. పారీలేదు, పారీలేదు, జేబులో ఉన్నాయి. ఎందుకు పారేస్తాను నాన్న?